आदिलाबाद जिल्लालोनी मारुमूल आदिवासी गूडलपै राष्ट्र प्रभुत्वं चिन्न चूपु चूस्तुंदनी जिल्ला कांग्रेस कमिटी अध्यक्षुलु साजिद खान आरोपिंचारु। ई रोजु रूरल मंडलंलोनी दार्लोद्दी चिचिदरी खानापूर् अल्लकोरी ग्रामाल्लो मोटार सैकिल्लपै पर्यटिंचि भारी वर्षाल कारणंगा नेटमुणिगि इंडलनु पंट पोलालनु वरद कारणंगा कोट्टुकुपोयिन रोड्लनु ब्रिड्जिलनु परिशीलिंचारु। अक्कड उन्न ग्रामस्तुल समस्यलु अडिगि तेलुसुकुनि रेवेन्यू मरियु व्यवसाय शाख अधिकारुलतो फोन्लो मात्लाडि समस्यलु तोंदरगा परिष्करिंचालनि कोरारु। ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ వారం రోజులుగా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు గాని అధికారులు గాని ఇటువైపు రాలేదని స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు। వారి వెంట ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు ఆనందరావు, మండల అధ్యక్షులు భీమరావు, నాయకులు నగేష్, సంతోష్ కాడే, శ్రీధర్ భూపల్లె, ఎండీ సాదిక్, ఎంఏ షకీల్, రాజు యాదవ్, గ్రామాల పటేళ్లు, గ్రామస్తులు ఉన్నారు। पूरा यहाँ से वहाँ तक मार दिया। हाँ, गाड़ी के लिए पक्का वोड़ सिंधा ना। ओ, बहुत अच्छा सिंधा रहा। हाँ, मोटर एक उठ। చిల్లరి ఖానాపూర్ ఈ ఊరికి తల్లి ఉన్న బ్రిడ్జ్కి నాసిరక పని చూస్తే ఆశ్చర్యం పడుతున్నాం। ఇది మార్నింగ్స్గా నీరు లేదు, మళ్ళీ చూస్తే ఆ బండల్ న్యాచురల్ బండల్ అట్లనే ఉన్నది, ఆయన ఎట్లా కనిపించింది, ఎట్లా పని చేస్తుంది, గ్రావెల్ లేకుండా మరి మంచి మెటీరియల్ యూజ్ చేయకుండా డూప్లికేట్ పని చేసి ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంచరులు మరి వాళ్ళ దగ్గర మనుషులు చుట్టాలు వాళ్ళే ఈ పని చేసి అంటే 50% వాటా ఉన్న రామన్న ఇప్పుడు కాంట్రాక్టర్స్గా ఉన్నాడు। ఈ పరిస్థితి ఉన్నది ఇటు అలికోరి మరి చిందరి ఖానాపూరు పోయే దారిలో దారి కారు పోదు, బస్సు పోదు, ఆటో పోదు, ఏం కాదు, బడి ముష్కిల్తో మోటార్ సైకిల్ పోతుంది। వెంటనే కలెక్టర్ మేడం మీద రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ బ్రిడ్జ్ అటాచ్ అయిన ఈ గ్రావెల్ పని మరి ఈ బ్రిడ్జ్ ఇమీడియట్ స్టార్ట్ చేపియాలా, మరి అచ్చి చూసిపోయి ఇప్పుడు దాకా ఒక పనిసుగా చేపిస్తలేరు, మరి ఆదిలాబాద్లో ఉన్న ప్రజలు కాన్షియస్ ప్రజలు ఏం చేసుకోవాలా, వాళ్ళు ఎట్లా ఆదిలాబాద్ ఎట్లా రావాలా, డెలివరీకి పేషెంట్ తీసుకుపోయేది ఉంటే ఇబ్బంది ఉన్నది, ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఇబ్బంది ఉన్నది,
నేను కలెక్టర్ మేడం నొకటే కోరుతున్నా మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ పనిలో ఎవరు బిల్ లేపుతున్నారు అది ఈ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ప్రజల సొమ్ము టాక్స్ కడుతున్న పైసలు వీళ్ళు అధికారులు ఉన్న లీడర్లు మరి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్మెయిలర్ వాళ్ళు దోచుకుంటున్నారు వెంటనే ఈ బ్రిడ్జ్ పని చేయాలా మరి నష్ట పరిహారం వెంటనే ఆదిలాబాద్ రూరల్లో చాలా నష్టమైంది ఆదిలాబాద్ రూరల్ మండల్ వాళ్ళని కాపాడుకోవాలా వాళ్ళని ఆదుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేశాను।